నర్సాపూర్ పట్టణంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చిల్డ్రన్ పార్క్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ కార్మికులకు శాల్వాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంజనేయుల గౌడ్ సోమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డి శ్రీనివాస్ గుప్తా సురేష్ నాయక్ బీజేపీ పార్టీ నాయకులు గోపి వాల్దాస్ మల్లేష్ గౌడ్ అంజీ గౌడ్ ఆర్ఎస్ఎస్ జిల్లా నాయకులు ఓంకార్ వేణు ప్రేమ్ దళిత సంఘాల నాయకులు నాగరాజ్ సర్వేష్ తదితరులు పాల్గొన్నారు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఎన్నో అవమానాల గురించి ఇవాళ భారతదేశ రాజ్యాంగాన్ని రాసిన మహనీయుడు ఆయన రాసిన రాజ్యాంగానికి ఈరోజు మన అందరం కూడా కట్టుబడి ఉన్నాం. మన ఆశయాలు కొనసాగించాలి. ఎన్నో ఒడిదొడుకులు ఎదిరించి ఎంతో కష్టపడి చదువుకొని ఇవాళ రాజ్యాంగం రాసిన మన అంబేద్కర్ గారిని ఎవరు కూడా మర్చిపోలేరు. ప్రతి గ్రామంలో కూడా అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. అంబేద్కర్ అంటేనే మనందరి చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగానే దేశవ్యాప్తంగా కూడా ఇవాళ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. చాలా సంతోషం. నర్సాపూర్లో కూడా అంబేద్కర్ జయంతి జరుపుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే అతి త్వరలోనే గౌరవ శాసనసభ్యులుగా చెప్పారు ఇక్కడ ఉన్న విగ్రహాలను మనం మినీ ట్యాంక్ బండ్ మీద పెట్టి తొందరలో వేస్తామని. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అనుకున్నాం కానీ తప్పకుండా ఈ విగ్రహాన్ని నర్సాపూర్ తూప్రాన్ రోడ్డుకు కుంట కట్ట మీద నెక్స్ట్ మళ్ళీ వచ్చేసారి కారకు ఆవిష్కరించుకొని మంచిగా ఘనంగా జరుపుకుంటాం. అంబేద్కర్ను ఎవరు కూడా మర్చిపోలేరు. ఆయన ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఇవాళ రిజర్వేషన్లలో కానీ హక్కుల కోసం కానీ సమానత్వం కోసం కానీ జరుగుతున్న ఆశయకర్త. ఆయన ఆశయ సాధన కోసం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొనసాగిద్దాం.